వేసవిలో ఎండలు భరించలేనంతగా దంచి కొడతాయి అంతలోనే ఉన్నట్టుండి ఆకస్మిక వర్షాలు వడగండ్లు విరుచుక పడతాయి వానాకాలంలో చుక్క వర్షపు నీరు కురవదు కాలం కాని కాలంలో వర్షాలు పలకరిస్తాయి ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా తరచూ కనిపిస్తున్న అనూహ్య వాతావరణ పరిస్థితులు ఇవి ఇబ్బడి ముబ్బడిగా విడుదలవుతున్న కాలుష్యం తద్వారా పెరిగిపోతున్న అభోతాపమే ఈ పరిస్థితులకు కారణం ఈ వాతావరణ మార్పులతో యావత్ ప్రపంచం ఇప్పటికే కలవరపడుతూ ఉండగా రెండు వేల ఇరవై మూడు నూట ఇరవై రెండేళ్ల రెండో అత్యంత ఉష్ణ ఏడాదిగా నిలవటం మరింత ఆందోళన కలిగిస్తోంది మరి ఇది ఎక్కడకు తీయనుంది భూతాపం ఇలాగే పెరిగితే ఇంకా ఎలాంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి దీన్ని ఆపాలంటే ఏం చేయాలి తరగని వనరుల గాని భూమండలం ఆవాసం మొదలు జీవకోటి బతికేందుకు అవసరమైన వనరులు అన్నింటినీ ఇస్తూ రుణం తీర్చుకోలేనంత మేలు చేస్తోంది భూమాత అయితే అలాంటి భూమాత ఇప్పుడు జ్వరంతో బాధపడుతోంది కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజమే అవును భూమి అంతకంతకూ వేడెక్కిపోతోంది భూతాపం ఏడాదికేడాది పెరిగిపోతోంది ఇది ప్రకృతి పరంగా సకల అనర్థాలకు కారణం అవుతోంది భూతాపం విసురుతున్న సవాళ్లతో ఇప్పటికే బిక్కిరి అవుతుండగా భారత వాతావరణ విభాగం ఇప్పుడు ఆందోళన కలిగించే మరో విషయాన్ని వెల్లడించింది రెండు ఇరవై మూడు గత నూట ఇరవై రెండు సంవత్సరాల్లోనే రెండో అతి ఉష్ణ ఏడాదిగా నిలిచిందని తెలిపింది రెండు పదహారులో సగటు ఉష్ణోగ్రత సున్నా పాయింట్ ఏడు ఒకటి సున్నా డిగ్రీల సెల్సియస్ మేర పెరగ్గా రెండు పేల ఇరవై మూడులో సున్నా పాయింట్ ఆరు ఐదు డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు వెల్లడించింది ప్రపంచం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని ఐఎండీ గణాంకాలు చెప్పకనే చాటి చెబుతున్నాయి ఈ ఇయర్ వార్మిస్ట్ ఇయర్గా ఉంటాకే మెయిన్గా కారణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క డిపాజిట్స్ పెరిగి పెరి బాగా పెరిగిపోతుంది అలాగే మీథేన్ డిపాజిట్స్ బాగా పెరిగిపోతున్నాయి ఈ మీథేన్ అన్నది ఒకసారి జనరేట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బతుకుంటుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆక్సిజన్ కింద మారకపోతే అది హండ్రెడ్ ఇయర్స్ బతికిపోతుంది సో ఈ రెండు కూడా ఏంటంటే పాపి చిరాయిలాగా వీటి యొక్క కాన్సన్ట్రేషన్ డే బై డే పెరిగిపోతుంది ఈ రోజున ప్రతి రిజర్వాయర్స్ దగ్గర తర్వాత మనం చేసే కల్టివేషన్ దగ్గర దోళ్ల వలన మనకేంటంటే మిథిన్ విపరీతంగా పెరిగిపోతుంది ఈ పెరిగిపోవడం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ తీసుకుంటే నైన్ ఇయర్స్ వార్మెస్ట్ ఇయర్స్ సో ఈ ఇయర్ చూసుకుంటే ట్వంటీ త్రీ చూసుకుంటే ట్వంటీ త్రీ వెరీ పిక్యులర్ ఇయర్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్ మార్చ్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్ ఏప్రిల్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్ ఇలాగా మోస్ట్ ఆఫ్ ద మంత్స్ ఏంటంటే ఆల్ టైమ్ రికార్డు భారత వాతావరణ విభాగం వెల్లడించిన విషయం సర్వత్రా కలవర పెట్టేదే కారణం పెరిగిన భూతాపం వల్ల యావత్ ప్రపంచంలో సంభవిస్తున్న విపత్తులే వేసవిలో ఎండలు భరించలేనంతగా దంచికొట్టడం రుతుపవనాల రాకలో ఆలస్యం వర్షాకాలంలో కరవు ఛాయలు అలుముకోవడం కాలం కాని కాలంలో ఉన్నట్లుండి ఆకస్మిక వర్షాలు వడగండ్ల వానలు ఇవన్నీ భూతాపం పెరిగిపోయిన ఫలితమే పరిశ్రమలు వాహనాల నుంచి వెలువడుతున్న విపరీతమైన కాలుష్యమే భూమి వేడెక్కడానికి కారణం ఈ కర్బన ఉద్గారాల వల్ల వాతావరణంలో సమతౌల్యం లోపించి భూ వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి గతంలో ఎన్నడూ చూడని వాతావరణ దుష్పరిణామాలను చూడాల్సిన దుస్థితి ఏర్పడింది దీనికి ప్రధానమైన కారణం కాలుష్యం వాహనాలు ఏసీల నుండి వెలువడే కాలుష్యం ద్వారా సముద్రంలో ఉష్ణోగత పెరిగింది మరియు థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి వెలువడే కాలుష్యం వల్ల కూడా మనకి ఉష్ణోగత పెరిగింది డీఫారెస్టేషన్ పెరగడం మరియు పంట పొలాలు తీసేసి కాంక్రీట్ జంగుల్ చేయడం వీటన్నిటి వల్ల ఉండాల్సిన ఉష్ణోగ్రత కంటే రెండు మూడు అధిక శాతం ఉష్ణోగ్రత పెరిగింది పద్దెనిమిది వందల వందల యాభై పంతొమ్మిది ప్రపంచ సగటు ఉష్ణోగ్రత కంటే రెండు రెండు వేల వేల పదమూడు ఇరవై రెండు మధ్య కాలంలో నమోదైన సగటు ఉష్ణోగ్రత ఒకటి పాయింట్ ఒకటి ఐదు సెంటిగ్రేడ్ ఎక్కువ పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై కాలంతో పోలిస్తే రెండు వేల పదహారులో సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదల ఒకటి పాయింట్ సున్నా రెండు డిగ్రీ సెల్సియస్ మాత్రమే అయితే ఆ సంవత్సరం నవంబర్లో రెండు రోజుల్లో నమోదైన ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వస్థాయి కంటే రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ దాటిపోవడం సర్వత్రా కలవరపెడుతోంది అటు పరిస్థితి ఈ స్థాయిలో ఉంటే భూతాపాన్ని తగ్గించడానికి ప్రపంచ దేశాలు చేసుకుంటున్న తీర్మానాలు నీటి మూటలుగా మారుతున్నాయి భూతాపం పెరుగుదలను సగటున ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల పరిమితం చేయాలని ఐక్యరాజ్య సమితి పారిస్ ఒప్పందం తీర్మానించింది అయితే ఈ ఒప్పందంలో భాగమైన దేశాలే భూతాపం పెరగడానికి ప్రధాన కారణం అవుతున్నాయి భూతాపం పెరుగుదలకు కారణమైన కర్బన ఉద్గారాలను విడుదల చేయడంలో ఐరాస నివేదిక ప్రకారం రెండు ఇరవై రెండు నాటికి చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది అగ్రరాజ్యం అమెరికా రెండు భారత్ మూడో స్థానంలో ఉండగా ఐరోపా సమాఖ్య నాలుగో స్థానంలో ఉంది రెండు ఇరవై రెండులో ప్రపంచంలో భూ వాతావరణంలోకి విడుదలైన కర్బన ఉద్గారాలలో ఈ దేశాల వాటా ఎనభై మూడు శాతం భూతాపం పెరగడం వల్ల సంభవిస్తున్న వాతావరణ మార్పుల దుష్పరిణామాలు యావత్ ప్రపంచం చవిచూస్తూనే ఉంది అనేక దేశాల్లో అతివృష్టి అనావృష్టి సంభవిస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఐరోపా చైనాలను తీవ్రమైన వరదలు ముంచెత్తాయి గత ఏడాది అమెరికాలో శీతాకాలంలో గడ్డకట్టే చలికి ప్రజలు అల్లాడిపోయారు రెండు వేల ఇరవై రెండులో బ్రెజిల్లో తీవ్రమైన కరవు ఏర్పడింది భారత్ కూడా ఈ విపరిమాణాలను చవిచూసింది వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వేసవిలో ఎండలు దంచికుట్టాయి రుతుపవనాలు ఒక నెల ఆలస్యంగా ప్రవేశించాయి జూలైలో దంచి కొట్టిన వానలు మళ్లీ ఆగస్టులో ముఖం చాటయగా సెప్టెంబర్లోనూ అంతంత మాత్రం వానలే కురిశాయి గత ఏడాది వేసవిలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు వడగండ్ల వానలు పడ్డాయి పంటలకు అపార నష్టం సంభవించింది ఈశాన్య భారతం ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు సహా అనేక రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి తెలుగు రాష్ట్రాలను మిగ్జాం తుపాను వణికించింది ఇవన్నీ ఇబ్బడి ముబ్బడి కాలుష్య ప్రభావంతో పెరిగిన భూతాప ప్రభావంతో సంభవిస్తున్నవే భారత్లో అనూహ్య వాతావరణ పరిస్థితుల వల్ల రెండు వేల ఇరవై రెండులో రెండు వేల రెండు వందల ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోగా రెండు ఇరవై మూడులో ఆ సంఖ్య రెండు మూడు వందల ఆరుకు పెరిగింది ఉరుములు మెరుపులు వరదలు భీకర వర్షాలు వేడి గాలుల వల్ల ఈ మరణాలు సంభవించినట్లు ఐఎండీ తెలిపింది అయితే అసాధారణ మార్పుల వల్ల భారత్లో ఏటా సంభవిస్తున్న ప్రాణ నష్టం అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందని గతంలోనే అంతర్జాతీయ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది ఇక ఆర్థిక నష్టం కూడా భారీగానే ఉంటుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ లెక్క కట్టిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రకృతి విపత్తుల వల్ల ఒక ఏడాది కాలంలో సంభవించిన నష్టం ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రకృతి విపత్తులు ప్రతి ఏటా వేలాది మందిని నిలువ నీడలేకుండా నిరాశ్రయులను చేస్తున్నాయి విపత్తులు విసిరిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి ఏళ్లకు ఏళ్లు పడుతోంది సముద్రంలో ఎప్పుడైతే మనకి ధర్మల ఎక్స్ట్రాషన్ వచ్చి దాంట్లో ఉండే పైటోప చెట్లని హెల్తీగా లేకుండా చేస్తుంది వైకా అనేకమైన వ్యర్థాలన్నీ కూడా ఈ ఫార్మా సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా దాంట్లో సముద్రంలో కలిపేట దాని యొక్క లక్షణాలు లేక అది కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ కింద మార్చడం చాలా కష్టంగా ఉంది దానికి ఎక్కడైతే ఈ మొసళ్ళు ఎక్కువ ఉంటాయో అక్కడ పైటో ఉపయాహం ఎక్కువ ఉంటుంది సో మొసళ్ళు కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ కింద మార్చడానికి చాలా మటుకు దోహదపడుస్తుంది ఈ పరిస్థితులు ఏమిటంటే మనం ఎప్పుడైతే మనం సముద్రాన్ని వీకిచ్చేసామో దాని యొక్క ఫంక్షన్ అది లేదో ఆటోమేటిక్గా పెరిగిపోతుంది భూతాపం పెరగడం వల్ల ధృవ ప్రాంతాల్లో ఇప్పటికే మంచు కరుగుతోంది దానివల్ల సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి ఒక అధ్యయనం ప్రకారం రెండు వేల ఆరు రెండు పదిహేను మధ్యకాలంలో సముద్ర మట్టాలు ఏటా సగటున మూడు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి రెండు వేల ఒక వంద సంవత్సరం నాటికి ఇవి నలభై నుంచి అరవై మూడు సెంటీమీటర్ల మేర ఎగబాకే అవకాశం కనిపిస్తోంది అదే జరిగితే భారత్ మాల్దీవులు బంగ్లాదేశ్ లోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి భూతాపం పెరగడంతో సంభవి వాతావరణ మార్పుల వల్ల ఎల్నినో లానినో వంటివి తరచూ సంభవిస్తున్నాయి ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్నినో ప్రభావం ఈ ఏడాది ఏప్రిల్ వరకు కొనసాగే అవకాశం ఉంది భూతాపం పెరుగుదల ఫలితంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు ఆర్థిక ప్రాణ నష్టానికి కారణం కావడమే కాదు ఆహార భద్రతకు కూడా ముప్పుగా పరిణమిస్తున్నాయి కరవులు తుపాన్లు అకాల వర్షాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్రంగా ప్రభావితం అవుతోంది దిగుబడులు తగ్గిపోతున్నాయి పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెంత తీవ్రంగా ఉంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజలు ఆహార కొరతతో సతమతమవుతున్నారు భూతాపం ఇలాగే పెరిగితే రాబోయే రోజుల్లో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది ప్రపంచంలో జనాభా అంతకంతకు పెరుగుతోంది ఈ జనాభా అవసరాలకు తగ్గట్లుగా వాహనాలు పారిశ్రామిక కార్యక్రమాలు సైతం పెరుగుతున్నాయి ఫలితంగా కాలుష్యం కూడా పెరిగి భూతాపానికి కారణమవుతున్నాయి అయితే దీన్ని నివారించడానికి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి పెట్రోల్ డీజిల్ బొగ్గు లాంటి శిలాజ ఇంధనాలు వాడకాన్ని తగ్గించి సౌర పవన వంటి పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలి విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలి ఇందుకోసం ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహకాలు అందించాలి వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించాలి అడవులు ఇతర వృక్ష సంపద పరిరక్షణ కూడా కీలకమే అడవుల్లో కార్చిచ్చులు సంభవించకుండా పూర్తి అప్రమత్తత అవసరం కర్బన ఉద్గారాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తగిన విధానాలు రూపొందించి అవి సమర్థంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి ప్రజలు సైతం పర్యావరణ అనుకూల విధానాలు అనుసరించేలా ప్రోత్సహించాలి ఇవన్నీ పాటిస్తేనే భూతాపం కట్టడి అవుతుంది రాబోయే తరాలకు సురక్షితమైన జీవితం అందుబాటులో ఉంటుంది